ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, సో మనకు సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకోవచ్చు. వయసు ఎంత ఉండాలి తెలుసా? మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 50 సంవత్సరాల వరకు కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలామందికి 30-35 ఏళ్ళు నిండిపోయిన తర్వాత ఇంకా జాబ్స్ లేవు అనుకుంటారు కదా. సో మనకు ప్రభుత్వ స్కూల్ నుండి మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్స్ ఇస్తూ, సో ఎల్డీసీ అని చెప్పేసి, ఇంకా మనకు యూడీసీ అని, రిసెప్షనిస్ట్ అని, ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. సో చాలా మంచి అవకాశం అండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి గవర్నమెంట్ స్కూల్లో మీకు పోస్టులు అయితే ఇస్తున్నారండి. సో మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి సువర్ణ అవకాశాలు మళ్ళీ రావు. ఎందుకంటే చాలామంది మేము బయటికి వెళ్ళలేము, దూరం వెళ్ళలేము, మన సొంత రాష్ట్రంలో ఉంటే చూడండి అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు వచ్చేసిందండి. మరి ఇంకా చూద్దాం మీరు ఎంత మాత్రం అప్లై చేసుకుంటారో. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాము, అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇచ్చాము, అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాము. ఓకే, సో మీరు చెక్ చేయండి ఒకసారి. తర్వాత మనకు ఈ ఉద్యోగాలు వచ్చింది ఎక్కడి నుంచి అంటే, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం. ఓకే, సికింద్రాబాద్లో మనకు ఈ స్కూల్ ఉందన్నమాట, ఆర్మీ పబ్లిక్ స్కూల్. ఇక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడి నుంచి మనకు కొన్ని ఉద్యోగాల్ని భర్తీ చేసుకోవడానికి వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారండి. అందులో యూడీసీ ఉన్నాయి, ఐటీ సూపర్వైజర్ ఉన్నాయి, ఎల్డీసీ ఉద్యోగాలు ఉన్నాయి, లైబ్రేరియన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇంకా మనకు రిసెప్షనిస్ట్ ఉద్యోగాలు, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ అని, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, పారామెడిక్స్, క్లరికల్ స్టాఫ్, ఇలాంటి ఉద్యోగాలని వీళ్ళు రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారండి. అన్నీ కూడా చాలా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనం పంపిస్తే చాలు. సో చూడండి, ఇక్కడ మనకు ఎలా పంపించాలి ఏంటి అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. మనము ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దానికి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేయాలి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. ఇవన్నీ కూడా మనము పోస్ట్ ద్వారా లేదంటే హ్యాండ్ ద్వారా, సో రెండు ఆప్షన్స్ ఇచ్చారు. మీకు సికింద్రాబాద్ దగ్గర అయితే, మీరు హైదరాబాద్ వాళ్ళు కానీ సికింద్రాబాద్ వాళ్ళు కానీ అయ్యి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ చేత్తో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. లేదు దూరం వాళ్ళు, అంటే ఏపీ తెలంగాణలో డిఫరెంట్ జిల్లాల నుంచి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అనమాట. సో మనం ఎక్కడికి పంపించాలి కూడా క్లియర్గా ఇచ్చారండి. ద ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ 500087. ఈ యొక్క అడ్రస్ కల్లా మనము ఎప్పటి లోపల అప్లై చేయాలంట? జనవరి 10వ తారీఖు లోపల అండి. సో మీకు క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా అప్లై చేసుకోండి, మంచి అవకాశం ఇది. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోదగిన ఉద్యోగాలు ఏంటి, ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు వచ్చాయి. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగిందనమాట. అవి మనకు ఉండవు కదా, అందుకే అవి స్కిప్ చేసి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం మన అర్హతతో, అంటే ఇంటర్ అర్హతతో, డిగ్రీ అర్హతతో ఏం అప్లై చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎల్డీసీ ఉద్యోగాలండి. ఓకే, లోయర్ డివిజన్ క్లర్క్, 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఉంది, అలాగే ఆర్ అని ఇచ్చేసి 10 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఎ క్లర్క్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకేనా? సో ఇక్కడ చాలామంది ఈ ఆర్ అనే పదాన్ని మర్చిపోయి గ్రాడ్యుయేట్ 10 years ఆఫ్ సర్వీస్, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు, నువ్వేమో ఎక్స్పీరియన్స్ లేదని చెప్తున్నావు అని చెప్పి చాలామంది కామెంట్స్లో చేస్తారనమాట. కానీ ఇక్కడ ఆర్ అని ఇచ్చారు, అంటే లేదా డిగ్రీ లేదా 10 years ఆఫ్ సర్వీస్. సో డిగ్రీ అయినా ఉండాలి, లేదంటే 10 years సర్వీస్ అయినా ఉండాలి క్లర్క్గా అని చెప్పి ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్స్ మాత్రమే. ఓకేనా? సో మనకైతే డిగ్రీ ఉంటే చాలు, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంప్యూటర్ లిటరేట్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీ దగ్గర, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ MS Word ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలని చెప్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. ఇక ఆ తర్వాత మనం ఏం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే, రిసెప్షనిస్ట్ ఒక్కటి ఉంది, ఆడవాళ్ళకి చాలా సూటబుల్ అండి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అంతే. అర్థమైంది కదా? కంప్యూటర్ లిటరేట్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఇది ఉంటే చాలు, మీరు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత ఏవి అప్లై చేయొచ్చు, ఇంటర్ అర్హతతో కూడా ఉన్నాయి ఉద్యోగాలు. ఇక్కడ చూడండి, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి, 10+2 విత్ సైన్స్. సైన్స్ విభాగాల్లో ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏజ్ వచ్చేసరికి ఇది ఒక్కదానికే ఇవ్వడం జరిగింది అనమాట, మెన్షన్ చేశాడు. ఎందుకంటే మిగతా ఉద్యోగాలన్నిటికి కూడా మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 50 ఏళ్ళ వరకు అనమాట. కానీ ఈ సైన్స్ ల్యాబ్ అటెండెంట్కి మాత్రమే ఏజ్ అనేది బిలో 35 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అందుకోసమే స్పెషల్గా దీనికి మాత్రమే మెన్షన్ చేశారు వీళ్ళు. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, సో దీనికి ఇంటర్ సైన్స్ గ్రూప్లో ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఇక కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, ఓకే, సో ఇది ఒక పోస్ట్ ఉంది, 10+2 ఉండాలి, ప్లస్ 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలన్నమాట. సర్టిఫికేట్ ఉండాలండి కంప్యూటర్ సైన్స్ సంబంధించి, అంటే హార్డ్వేర్ సంబంధించి ఏదో ఒకటి సర్టిఫికేట్ ఉండాలి. ఇంటర్తో పాటుగా కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, అర్థమైంది కదా. ఇక మిగతావి ఇక్కడ నేను చెప్పినవి కాకుండా మిగతావన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అడిగారు. ఒక్కటి ఉంది ఐటీ సూపర్వైజర్, ఒక పోస్ట్ ఉంది. అడ్వాన్స్ డిప్లొమా లేదా డిప్లొమా ఇన్ కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్లో ఉండాలి, నాలెడ్జ్ నెట్వర్కింగ్ ల్యాన్ అడ్మినిస్ట్రేషన్, సో వీటిల్లో నాలెడ్జ్ ఉండాలి, సో లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంకా మిగతావి ఏవి అప్లై చేసుకునే ఎక్స్పీరియన్స్ కావాలండి. ఓకే, సో కాబట్టి నేను చెప్పిన వాటిని మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలు మనకు 3 ఏళ్లకు అంటే కాంట్రాక్చువల్ బేసిస్గా తీసుకుంటున్నారండి. ఆ తర్వాత పొడిగిస్తారా లేదని మనకు క్లియర్గా మెన్షన్ చేయలేదు, సో మనకు పొడిగిచ్చే అవకాశాలే ఉంటాయి. తర్వాత పర్మనెంట్ జాబ్స్కి మనకి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు. సో ఇదనమాట. ఇక ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్పేశాను. సో మీకు ఫీజు కూడా ఉంది, ₹100 ఫీజు ఉందండి. సో ఈ ₹100 ఫీజుని మీరు డీడీ రూపంలో తీయాలి. ఏ ఫేవర్లో తీయాలంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం సికింద్రాబాద్ అనే పేరుతో మీరు తీసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు నేను చెప్పిన అడ్రస్కి జనవరి 10 లోపలైతే సెండ్ చేసేయాలి. మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా కింద ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫిల్ చేసి పంపించేయండి, ఒక్క పేజ్ ఉంటుంది, సో పంపించేయచ్చు మనము. సో చాలా మంచి అవకాశం అండి. సో మాకు శాలరీస్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు, కానీ సో మీ పోస్ట్ని బట్టి మీకు శాలరీస్ ఉంటాయి. మినిమం అనేది 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయండి. సో చాలా మంచి శాలరీసే చెప్పాలంటే, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో అడగండి. సో నోటిఫికేషన్ కూడా ఇస్తాను, సో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి. మన ఛానల్లో అబద్ధాలు రావన్నమాట. ఓకే, సో ఓకే, మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.